హలో ఫ్రెండ్స్, రేపు ఫ్రైడే కదా అని చెప్పేసి మార్కెట్కి అయితే పోతున్నాం. గురువారం నైట్ అయితే మార్కెట్కి పోయి సామాన్ తీసుకొని మంచిగా చికెన్ వండి తింటే కిక్కే వేరు ఉంటుంది. అలా అని చెప్పి నడుచుకుంటే మెల్లగా మార్కెట్కి అయితే పోతున్నాం. సో చూద్దాం మార్కెట్ వీడియో, మీకు అయితే చూపెడతాను, పూర్తిగా చూడండి. మందు బాబులకైతే గురువారం అయితే చాలు సిట్టింగ్ ఎత్తారు నైట్. అయితే అలా అని చెప్పి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు, ఇది లోకల్ రోడ్ ఇది, పోలీసులు అయితే రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏం పట్టించుకోరు అంతగానం. అయితే అదే హైవే రోడ్ మీద అయితే మనం క్రాస్ చేయరాదు. ఇలా పోయే మార్కెట్ అయితే ముంగడ కనిపించేది ఫుడ్ వరల్డ్. లోపల ఓడితేనే అయితే ఫుల్ జనం ఉన్నారు. నేను ట్రై తీసుకొని వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తెలియన కొన్ని కూరగాయలు అయితే చూసినా నాకు అంతగానో నచ్చలేదు. ఇలా నేను ఉల్లిగడ్డలు, కొన్ని మిరపకాయలు, టమాటాలు అవి తీసుకున్నా. మొత్తానికి అయితే వారం సామాన్ అయితే తీసుకున్నా. మనోడు ఉండి బిల్ అయితే టకా టకా కొట్టిండు. తీసుకున్నాక చికెన్ తీసుకుందామని చెప్పేసి మనోడు చేసిండు. ఇక్కడ అన్ని వస్తువులు అయితే ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. లెగ్ పీస్, లివర్స్, ఉల్లిపాయలు దాదాపు అయితే అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టి పెడతారు. మనకు ఫ్రెష్ చికెన్ అయితే దొరకదు. ఒకసారి ఇలా పోయినాక అయితే మనకు ఫిష్, మటన్ అన్నీ ఒకే దాంట్లో దొరుకుతాయి. సామాన్ అయితే తీసుకున్నాం కదా, కొంచెంసేపు టైం పాస్ చేసినాం. లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక బిల్లు కొట్టిద్దాం వచ్చేసరికి మనోడైతే బిల్లు కొట్టిండు. టకాటాగా నేను తీసిన కొద్ది టకాటా అయితే కొట్టిండు. బిల్లు కొట్టిన సామాన్ అంతా మనోడు కవర్లో వేసేసిండు. మనోడు ఏంటి బిల్లు మొత్తం కొట్టినాక అయితే 70 రియాల్ అన్నాడు. బిల్ పే చేసి అయితే చక్కగా అయితే బిల్ తీసుకుని వచ్చినాం రూమ్కి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.